జై జనసేన. ఇంకా ప్రత్యేకత సంతరించుకున్నవి ముఖ్యంగా ఒక దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుడు భార్య శ్రీమతి సంయుక్త గారు మైసూరు వారిపల్లి పంచాయతీ సర్పంచ్గా గెలుపొందడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. పల్నాడులోని తక్కెళ్ళపాడు, అవనిగడ్డలోని వేకనూరు, అలాగే రైల్వే కూడూరులోని ఈ కొన్ని పంచాయతీలు చాలా సున్నితమైన ప్రాంతాలు ఇవి. ఇలాంటి ప్రాంతాలు ముఖ్యంగా వేకనూరు నుంచి ఎన్ని ఒత్తిళ్ళని తట్టుకొని కూడా అక్కడ రాజా అనే ఒక వ్యక్తి గెలుపొందడం కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే మచిలీపట్నం నియోజకవర్గం నేలకూరు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా 17 ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధిస్తే తిరిగి రీకౌంటింగ్ అని చెప్పేసి మళ్ళీ దాన్ని ఆపే ప్రయత్నం చేశారు. నిన్నంతా టీవీలో చూసి మనం నాకు గ్రౌండ్ రిపోర్ట్స్ వస్తామని అలాగే టీవీలో కూడా చూపించడం చూస్తే, కానీ గ్రామం ఎదురు తిరిగి జన సైనికులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఐక్యంగా పోరాటం చేసి అది జనసేనకి జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొని తిరిగి దాని న్యాయం జరిపేలా చేయడం చాలా హర్షించదగ్గ విషయం. ఇది వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని జిలుగుమిల్లి మండలంలో ములగాలపల్లి 24 ఏళ్ల యువకుడు సిరియం రాజు గెలుపొందడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అంటే అక్కడ ప్రత్యేకత ఏంటంటే అక్కడ 30 ఏళ్లుగా పంచాయతీకి ఒకే వ్యక్తి ఎన్నికయ్యారు. ఇప్పటిదాకా వేరే వాళ్ళు ఎవరు రాలేదు. అలాంటి పంచాయతీల్లో ఒక దశాబ్దాలుగా ఒకే వ్యక్తి ఉండి అక్కడ ఆధిపత్యం పోరిని ఒక కుర్రవాడు ఎదుర్కోవడం, ఒక 24 ఏళ్ల కుర్రవాడు ఎదుర్కోవటం మార్పుకి చాలా బలమైన సంకేతం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.